బీటౌన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు ఈడీ నోటీసులు మరోసారి జారీ చేసింది. 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వెలిన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కా ఫోర్టీస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ రవీందర్ మోహన్ సింగ్ భార్య అదితి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. కాగా ఇదే కేసులో జాక్వెలిన్ను గతంలోనూ ఈడీ విచారించింది. కా ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్తో జాక్వెలిన్కు గల సంబంధాల గురించి ప్రశ్నించింది. జాక్వెలిన్కు సుకేష్ చంద్రశేఖర్ విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలున్నాయి. జాక్వెలిన్కు బహుమతులు ఇచ్చేందుకు ఈ నేర ఆదాయాన్ని వాడినట్లు ఈడీ ఆరోపించింది. క్రిమినల్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ప్రమేయం గురించి జాక్వెలిన్కు ముందుగానే తెలుసని అధికారులు అంటున్నారు. సుకేష్కు గతంలోనే వివాహమైనప్పటికీ ఆర్థిక లాభం కోసం అతడితో సన్నిహితంగా మెలిగిందని ఆరోపిస్తున్నారు. బీటౌన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు ఈటీ మరోసారి నోటీసులు పంపింది. 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వెలిన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఫోర్టీస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ శివేందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. కాగా ఇదే కేసులో జాక్వెలిన్ను గతంలోనూ ఈడీ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్తో జాక్వెలిన్కు గల సంబంధాల గురించి ప్రశ్నించింది. కా జాక్వెలిన్కు సుకేష్ చంద్రశేఖర్ విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలున్నాయి. జాక్వెలిన్కు బహుమతులు ఇచ్చేందుకు ఈ నేర ఆదాయాన్ని వాడినట్లు ఈడీ ఆరోపించింది. క్రిమినల్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ప్రమేయం గురించి జాక్వెలిన్కు ముందే తెలుసని అధికారులు అంటున్నారు. సుకేష్కు గతంలోనే వివాహమైనప్పటికీ ఆర్థిక లాభం కోసం అతడితో సన్నిహితంగా మెలిగిందని ఆరోపిస్తున్నారు.